నా జీవితంలో ఒక మంచి రోజుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళకు తిండి పెట్టే రోజు. ఈరోజు బయట వచ్చిన వాళ్ళు తిండి లేదు అని బాధపడకుండా, డబ్బులు లేవు, తిండి తినలేకపోయాను, ఆకలితో బాధపడ్డాననే సమస్య లేకుండా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకున్నాను. కనీసం ప్రారంభంలోనే 2,25,000 మందికి తిండి పెడతాం రోజుకి. ఇది ఒక చరిత్రగా, ఒక అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. The government of Andhra Pradesh చేపట్టినటువంటి అన్న క్యాంటీన్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ 5 రూపాయలకి 5 ఇడ్లీ ఇవ్వటము, అదేవిధంగా 3 రకాల టిఫిన్ ప్రతిరోజు ఇస్తున్నారు. ఇది పేదవాళ్ళకి చాలా బాగుంది ఈ స్కీము. గవర్నమెంట్ చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగుంది. నిరుపేద నుంచి ఉద్యోగస్తుల వరకు, ప్రతిరోజు ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా వరకు ఇక్కడికి వచ్చి ఈ అన్న క్యాంటీన్లో టిఫిన్ చేయడం జరుగుతుంది. బయట కంటే చాలా బాగుంది టిఫిన్. 5 రూపాయలు టిఫిన్కి ఇస్తున్నాం. 5 ఇడ్లీ సాంబార్ తింటానండి. ఇక్కడ ఎన్టీఆర్ క్యాంటీన్లో భోజనం బాగానే పెడుతున్నారండి. బాగా అన్నం తక్కువ రేటుకు ఎక్కువ భోజనం పెడుతుండ్రు. ఇంత తిన్నంత ఫీలింగ్గా కలుగుతుంది. 2 పిల్లలు, ఇకులాంగుడి భార్య, నేను వచ్చినాము ఇక్కడికి. అందరం కమ్మగా తిన్నాము. చంద్రబాబు దయ వల్ల ఇంతకు ఎలాంటి అన్నానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా వసతి బాగా కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్. ఈరోజు మనం చేశాను దాతలందరూ ముందుకు రావాలని చాలా వెరీ గుడ్ రెస్పాన్స్. రాబోయే రోజుల్లో డబ్బులకు కొరత కాదు, మనం చేసే పని విల్లింగ్నెస్, పార్టిసిపేషన్. అదే మరి కాలేజ్కి చాలామంది ముందుకు వచ్చి మన వాళ్ళ బర్త్డేకో లేకుంటే వాళ్ళ బర్త్డేకో డబ్బులు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చేసాం. ఇది ఒక హ్యాబిట్ కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ప్రతి ఒక్క వ్యక్తి నేను కూడా ఒక 10 మందికి భోజనం పెడదాం, ఒకరే పెడదాం, 10 మంది పెడదాం, సెంటర్లో పెడదాం, రాష్ట్రం అంతా పెడదాం అనే పరిస్థితులు వస్తున్నారు. శుభ సూచన.